రూతుల గ్రంథ 6వ అధ్యాయం 6వ వాక్య, యెహోవను తన జనులను కటాక్షిసి చాలు. నేను చెప్పబోయే విషయం, ఒక టాపిక్ ఏంటంటే ఆహారము. నన్ను హేళవంత విషయం ఎందరే ఆహార ఎంబవ వాక్యద ఆధారదింద నన్ను అనేక విషయాలు హేళుతేనే ఆహారము. ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి పునరుత్థాన ఆరాధనకి మనం చేరి వచ్చాం. ఈ మాటను బట్టి నయోమి, రూతు, ఓర్ఫా అనే వాళ్ళ కుటుంబం ఉంది. ఆ కుటుంబం గురించి మనం తరచుగా బైబిల్లో ధ్యానిస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. వారు యూదా బెత్లహేములో కాపురం ఉండగా ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మోయాబు దేశానికి వాళ్ళు వలస వెళ్ళారు. సమృద్ధి గల దేశాన్ని వదిలిపెట్టి ఏదో కొంత కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, సరే సహించుకుని ఉందామనే ఆలోచన లేకుండా వాళ్ళు బెత్లహేమును విడిచిపెట్టి వేరే మోయాబు దేశానికి వెళ్తే, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో బైబిల్లో వ్రాయబడలేదు, కానీ వారి యొక్క 3 భర్తలు కూడా చనిపోయారు, 3 విధవరాలు అయిపోయారు. ఆ తర్వాత వారు మోయాబు దేశంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఒక వర్తమానం వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి ఆ మెసేజు? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని నయోమి, ఆ తర్వాత 2 కోడళ్ళు వాళ్ళ సమాచారాన్ని విని వారు ఎక్కడికి వచ్చారు, మరలా వాళ్ళ స్వదేశానికి వచ్చారు, యూదా బెత్లహేముకు వచ్చారు. బెత్లహేముకు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ సమృద్ధి గల ఆహారాన్ని భుజిస్తూ సంతోషంగా సమాధానంగా ఉన్నారు అని మనం చదువుతూ ఉన్నాం. బెత్లహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లహేము అందరే రొట్టి అమ్మనే అంతేళి అర్థం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? రొట్టెల ఇల్లు అని పిలువబడే ఈ హోసన్న మందిరానికి వచ్చాం. బెత్లహేము ఎందరే రొట్టి అమ్మనే, రొట్టి అమ్మనే ఎంబ ఈ హోసన్న చర్చికే నీవు బంధిద్దీరా. ఇక్కడికి వచ్చట ద్వారా దేవుడు మీ జీవితాలలో చేసే మేళ్ళు ఇప్పటికీ మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చట ద్వారా ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్పారు, ప్రభు నమ్ముకొని మందిరానికి వచ్చట ద్వారా బ్రతుకు మార్చబడింది, సమస్తము ఆశీర్వాదకరంగా క్షేమకరంగా కొనసాగుతూ వచ్చారు, పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు అని ఈ రొట్టెల ఇల్లు అని పిలువబడే ఈ యూదా బెత్లహేముకు వచ్చిన తర్వాత మీ కుటుంబాలు, మీ పిల్లలు ఎన్నెన్నో ఆశీర్వాదాలు పొంది ఈ విధంగా దేవుని మందిరంలో సాక్షిగా నిలిచి ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇకను రాబోయే దినాల్లో ఈ సంవత్సరం అంతా ఈ రొట్టెల ఇల్లు అని పిలువబడే ఈ హోసన్న మందిరానికి మీరు వచ్చట ద్వారా ఇక్కడ అనేక రకములైనటువంటి ఆహారాలు దేవుని మందిరావరణంలో దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అంటే ఈ ఆరాధన అయిన తర్వాత అందరికీ బిర్యానీ ఉంది, ఆహారం అనుకునేరు. ప్రతి వారం ఇక్కడ ఫుల్గా భోజనాలు పెడతారు అని ఆహారాన్ని గురించి చెప్పట్లేదు నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ద టెంపుల్ ఆఫ్ గాడ్ బెత్లహేమ్, దేవుని ఇల్లు అని పిలువబడే ఈ ఇంటికి వచ్చినప్పుడు దేవుడు మీకు అనేక రకములైన ఆహారాల చేత మిమ్మల్ని పోషించి బలపరుస్తాడు. ఆ ఆహారాలు తినటానికి మనం ఈ రోజుల్లో సిద్ధపడాలి. ఈ సంవత్సరం అంతా మీరు ప్రతి వారం దేవుని సన్నిధిని వెతికి వచ్చట ద్వారా ఇక్కడ ఉండే ఒక ఆత్మీయ ఆహారం, స్పిరిచువల్ మన్నా, దేవదూతలు తినే ఆహారం చేత దేవుడు మిమ్మల్ని పోషించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక్క వారం మీరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టినా మానిన 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. 1 దిన దేవుని సన్నిధికి నీవు బరద ఇద్దరే 1000 దినద ఆశీర్వాదగలన్నా కళదుకొళ్ళువరాగిత్తిరి ఎంతేళి దేవుని వాక్య హేళుతుంది.
గనుక యూదా బెత్లహేము అని పిలువబడే ఈ రొట్టెల ఇంటికి మీరు వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చే ఆహారం ఏంటి? ఒక నాలుగు విషయాలు క్లుప్తంగా మీకు చెప్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మనకు వెరైటీ ఫుడ్, అనేక రకములైన ఆహారాలు ఇస్తాడు. నేను చెప్పబోయే ఆహారము ఈ ఫిజికలీ ఫుడ్ కాదు. దేవుడు మనకిచ్చే ఆహారం అది అనేక విధాలుగా ఉన్నాయి. అవి ఏవి మనకిస్తాడు? యోహాన్ సువార్త 6వ అధ్యాయము 51వ వాక్యం. యోహాన్ సువార్త 6వ అధ్యాయము 51వ వాక్యం. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. యోహాను భరత సువార్తె 5వ అధ్యాయ 6వ అధ్యాయ 59వ వాక్యం. అవతరి పరలోకదింద ఎళిది బరువ జీవవుల రొట్టియు నానే చాలు. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే మొట్టమొదటి ఆహారం ఏంటంటే జీవాహారము. జీవాహారము ఏంటి? ఆ జీవాహారం దేవుని వాక్యమే మనకు జీవాహారమై ఉన్నది. ఇప్పుడు ఫిజికల్గా మనం తినేటువంటి ఆహారం శరీరం బలపడటానికి అవసరం. ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఇంకా స్నాక్స్ తీసుకుంటాం. ఎందుకు? ఎందుకు? మన శరీరం బలంగా ఉండటానికి. అలాగే ఆత్మ లేక మన అంతరంగ పురుషుడు బలపరచబడటానికి దేవుని వాక్యం అనే ఆహారము కూడా మనము రోజు పెట్టాలి, ప్రతిరోజు పెట్టాలి. ఏ విధంగా పెట్టాలి? బైబిల్లో ఉండే పేజీలన్నీ చెప్పుకొని నవ్వులు మింగేయడం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, ఆ విధంగా హృదయములు వాటిని భద్రపరచుకోవడం, ఆ విధంగా జీవించడం, వీటి చేత అంతరంగ పురుషుడు బలపరచబడతాడు దేవుని వాక్యము చేత. ప్రతిరోజు డైలీ మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ విధంగా తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మనం భౌతికంగా ఆహారాన్ని తింటామో, ఆత్మీయంగా కూడా దేవుని వాక్యాన్ని మనము భుజించాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, ఆ విధంగా నడవాలి. అప్పుడే ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు, మన పిల్లలకు క్షేమాన్ని కలగజేయుదురుగాక. దేవుని వాక్యం మనకు జీవాహారమై ఉన్నది. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడై ఉన్నాడు. లోతుగా మీకు చెప్తాను, ప్రారంభ దశలో మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జీవాహారం చేత పోషింపబడ్డారు. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, రండి 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 నా ఎద్దకు రండి అన్నప్పుడు ప్రారంభ దశలో మీరు వాక్యం చేత పోషింపబడ్డారు. అది మొట్టమొదటి ప్రారంభ దశలో పేతురు గారు అంటారు, మీరు మొదట పాలతో పోషింపబడ్డారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూడండి. పేతురు రాసిన పేతురుని భరద మొదలని పత్రిక 2వ అధ్యాయ 2వ వాక్య, ప్రారంభ దినగళల్లి నీవు మొదలు హాలినింద పోషిసలు పట్టిద్దీరి, రక్షణే విషయదల్లి బెళియుదక్కాగి అంతేళ్ళు నా ఓత్తేవి. ప్రారంభ దశలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం, అసూయను, సమస్త దూషణ మాటలను, క్రొత్తగా జన్మించిన శిష్యువులను పోలిన వారై, చూడండి, పేతురు తన పత్రికల్లో రాస్తారు మొదట క్రీస్తును ఎరగక మునుపు క్రొత్త క్రొత్తగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మొదట సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు వీటన్నిటిని మాని ఒక న్యూనెస్, ఒక న్యూ లైఫ్, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఇప్పుడు క్రొత్తగా పుట్టిన శిశువులు ఎలా ఉంటారు? చాలా అందంగా ఉంటారు, చాలా ముచ్చటగా ఉంటారు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తం ఆ పాలను మీరు అపేక్షించండి. పుట్టినటువంటి పిల్లలు ప్రారంభ దశలో పాలతో పోషింపబడతారు. ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత అనో ఈ బుడిదానికి అన్నప్రసం చేయండి అంటారు.
అప్పుడు ఆ బుడ్డికి ఆ బుడ్డోడికి ఏం చేస్తారో అంత అన్నము నెయ్యి అది తీసుకొచ్చి ఆ నోరు దగ్గర నోరు దగ్గర ఆ అదిగో అని అంత అన్నము నెయ్యి మొత్తానికి నీళ్లు తాపి అప్పటి నుంచి ఆ బాలుడు ఆ శిశువు అంతవరకు పాలతో పోషింపబడ్డ ఆ చిన్న పిల్లలు 6 మంత్ తర్వాత 7 మంత్ తర్వాత వాళ్ళు బలమైన ఆహారంతో పోషింపబడతారు. అలాగే ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పేతురు అంటాడు, మీరు రక్షణ పొందిన ప్రారంభ దశలో ఈ లోక సంబంధమైన అనుభవాలన్నిటినీ కూడా విడిచిపెట్టి, లోక సంబంధమైనటువంటి చెడుతనాన్ని పాపాన్ని వాటన్నిటిని విడిచిపెట్టి క్రొత్తగా శిశువులను పోలిన వారై మీరు ఎదుగుతున్నప్పుడు ఆ పాలను మీరు అపేక్షించారు. ఇప్పుడు ఆల్రెడీ మనం రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘ సహవాసములు ఎదుగుతూ ఉన్నాం. ఇప్పుడు మరలా మీరు బాప్తిసం పొందండి, మీరు మార్మన్స్ పొందండి అని చెప్తే ఏం ప్రయోజనం? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మీరు మార్మన్స్ పొందండి, బాప్తిసం పొందండి అని మరల చర్చికి రండి అని మరల బ్రతిమలాడే పని ఏం లేదు ఇక. ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్నప్పుడు చర్చికి రండి, ప్రార్థనకు రండి, మార్మన్స్ పొందండి, బాప్తిసం తీసుకోండి అని ఆ డెలివరీ మినిస్ట్రీ ఒక ఆ గాస్పల్ని మొదట చెప్పాం. మొదట పాలతో పోషింపబడిన తర్వాత ఇప్పుడు మరలా పాలే తాగితే ఏమవుద్ది? మామూలుగా గేదె పాలు ఉంటాయి. ఒక అతను ఉన్నాడు, ఆ మధ్య పేపర్లు ఇచ్చాడు, వాడు ఒక 20 ఇయర్స్ గేదె పాలు తాగాడట. తాగి 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 బలం లేకుండా సన్నగా ఉన్నాడు, పాండవ రోగం వచ్చినట్లుగా బలహీనుడైపోయాడు. ఒక సటన్ టైం, ఒక సటన్ ఏజ్ వచ్చినప్పుడు, ఒక 6 మంత్ తర్వాత ఏ విధంగా బలమైన ఆహారం చేత పిల్లలైనా పెద్దలైనా పెద్దయిన తర్వాత పోషింపబడతారో, ప్రారంభ దశలో రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి, అభిషేకాన్ని పొందండి, సంఘ సహవాసానికి రండి 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 అని బ్రతిమలాడాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదిగేటట్లుగా, అంతరంగ పురుషుడు బలపరచబడేటట్లుగా ఇప్పుడు మనకు ఏ ఆహారం అవసరము? బలమైన గట్టి ఆహారం అవసరము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 ప్రారంభద దినగళల్లి హాలినింద పోషిసలు పట్టీరి, ఆదరి ఇవాగ నమగి గట్టియాద ఆహార ఆవశ్యకత ఇదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. కన్నడదల నోటి మాతున్న గట్టియాద ఆహారము యావ ఆహార? గట్టి ఆహారం. గట్టి ఆహారం యావదు? ఇన్న వెజ్ నాన్ వెజ్ అలా వెళ్ళిపోదు. గట్టి ఆహారం ఎందుకు తింటాం? మనం బలవంతులుగా ఉండటానికి, బలమైన అనుభవంలో మనం బ్రతకటానికి ఆహారం తింటాం. అందుకే అంటారు, బ్రతకటానికి తినాలి కానీ తినటానికి బ్రతకూడదురా అంటారు. కొందరు తింటనే ఉంటారు, మరి ఎందుకు తింటావురా అంటారు. భౌతికంగా తిన్నా తినకపోయినా అది మనకు అనవసరం, కానీ మన ఆత్మకు ఆహారం అవసరము. మొదట పాలతో పోషింపబడ్డారు, ఇప్పుడు బలమైన ఆహారం చేత పోషింపబడుతూ ఉన్నారు. ఎందుకంటే మంచి చెడుల వివేకము కలిగి ఉన్నారు గనుక. ఆ వివేకము కలిగి ఉండటం చేత, ఆ బలమైన ఆహారం చేత పోషింపబడుతూ ఉండగా మరలా ఆ మూలోపదేశములు మాని ఇప్పుడు పరిపూర్ణులుగా ఉండటానికి సాగిపోదాము అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:2 హెబ్రీయులకు బరద పత్రికే 6 మొదలు 2 నీవు నోడువాగా, మొదలు హాల నింద పోషిసలు పట్టిద్దిరి, మత్తే రక్షణ ఉందిరి, దీక్షస్నా తోగొల్రి, చర్చికి బర్రి అంత ఆ మాతుగలను బిట్టుబుట్టు ఇవాగ పరిపూర్ణ తెల్లి హోగుదక్కే బేకాద ఆ వాక్యగుడు ఉపదేశకుడు ముఖ్యవాదొద్దు. 6:1 కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు బాప్తిస్మను కూర్చున్న బోధ హస్త నిక్షేపణమును వేయక క్రీస్తును కూర్చున్న మూలోపదేశములు మాని
సంపూర్ణుల మొగుటకు సాగిపోదుము. కన్నడదల నోటి ఏమవుతున్నా, పదే పదే అస్థివారు వాగి హాకదే క్రిస్తన విషయవాద, చూడండి పూర్ణవాద తిరువళకి సాగుతూ హోగోణ. మత్తి మత్తే దీక్షణస్తాం వాళ్ళు రీ, నువ్వు చర్చికి బర్రీ, యేసుక్రీస్తు పునరుత్నవగిద్దరు అంప మూలోపదేశ ఫండమెంటల్స్ మొదట విన్నాం. ఇప్పుడు మరలా దాన్ని చెప్పని అవసరం లేదు, ఎందుకంటే మొదట పాలతో పోషింపబడ్డాము. ఈ రోజుల్లో మనం ప్రభు రాకడకు సిద్ధపడటానికి, ఆధ్యాత్మిక జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో ఎదగటానికి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి రావటానికి మనకు ఏ ఆహారం అవసరము? ఈ జీవాహారం అవసరము. పరిపూర్ణపరచబడే ఉపదేశాలు అవసరం. ఆ ఉపదేశాలు ఎక్కడ దొరుకుతూ ఉన్నాయి? ఈ బెత్లెహేము అని పిలువబడే ఈ హోసన్నా చర్చిలోనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ పరిపూర్ణపరచబడే ఉపదేశం ఇక్కడ దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు ఈ ఆహారం చేత బలపరచబడాలి. లేదు లేదు, మాకు గట్టి ఆహారం వద్దు, సాఫ్ట్గానే కావాలి, బటర్ పోసినట్టుగా కావాలంటే కుదరదు. బటర్ పోసినట్టుగా బ్రెడ్ మీద బటర్ పోస్తారు చూడండి, ఏమి అనక ఏమి తిట్టక అన్ని బటర్ పోసినట్లుగా. అలా ఉంటే పరిపూర్ణ పరచబడలేము. వాక్యం మనల్ని సరిచేస్తుంది, గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. సేవకులైన మమ్ములని మిమ్ములని దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, సంపూర్ణులుగా సాగిపోవటానికి ఈ ఉపదేశం, ఈ వాక్యాలు మనకు జీవాహారముగా ప్రభు ఇచ్చాడు. గనుక మరలా వాటినే చెప్పించుకోకుండా దేవుని వాక్యం చేత మీరు మారుమనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, చర్చికి రండి అని కాకుండా, ఈ రోజుల్లో మనం ఏ విధంగా ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు? సంపూర్ణులుగా కొనసాగుటకు సాగిపోదము. హల్లెలూయా. పరిపూర్ణ తల్లి నావు బెళివదకోసుకర దేవుడు నీవు అతని సన్నిధికి బరువాగా ఈ జీవబుళ్ళ ఆహారం ఉన్న దేవుడిని మీకు కొడుతారే. ఒక బలమైన ఆహారం మనిషి బ్రతకటానికి, ఫిజికల్గా ఫుడ్ ఎంత అవసరమో ఆత్మీయ ఆహారం కూడా అంతే అవసరం. అందుకే ద్వితీయోపదేశకాండం 8:3 ధర్మోపదేశకాండం 8:3 నవనోడువాగా మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకును, మాట వలన బ్రతుకును. చూడండి ప్రేమిన వర్లరా, దేవర మాత నింద ఒబ్బ వ్యక్తి జీవిస్తానే వరతు భౌతికవాద ఆహార తింద స్వల్ప మట్టికి మాత్రమే. ఆ రోజుల్లో యేసుప్రభువారు అనేక ప్రాంతాలు తిరిగి సంచరిస్తూ ఆయన ఉంటే, కొంతమంది ఒక గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే, ఇక పని పాట లేకుండా యేసుప్రభు వెంట తిరుగుతూ ఉన్నారట. ఎందుకు? 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత మిరాకల్ చేస్తే 7,000 మంది దాకా మొత్తానికి చాలా ప్రజలు ఆహారం చేత పోషింపబడితే, కొంతమంది అనుకున్నారు ఇక పనిపాటు లేకుండా యేసుప్రభు వెంట తిరిగితే ఎక్కడ పోయినా మిరాకల్ జరిగింది, రొట్టెలు చేపలు ఫుల్గా తినొచ్చు అనుకున్నారు. అప్పుడు వాళ్ళ గురించి యేసుప్రభు అంటారు, మీరు క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడబాకండి, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి అంటాడు. మనిషి బ్రతకటానికి ఆహారం అవసరమే. అదేవిధంగా ఆత్మ అంతరంగ పురుషుడు జీవించటానికి కూడా ఈ దేవుని వాక్యం అంతే అవసరము అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఇదో ఈ రోజుల్లో ఈ సంవత్సరమంతా మనము దేని చేత అధికంగా పోషింపబడాలి? దేవుని వాక్యము చేత, వాక్యము చేత. దేవుని యొక్క వాక్యాలు మన హృదయంలో ఉన్నాయనుకోండి, ఆ వాక్యము చేత మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది ఇవన్నీ అనుభవించటానికి దేవుడు కృప చూపుతాడు. జీవములో ఎదగటానికి ఈ జీవాహారము ఎంతైనా ముఖ్యము. జీవాహారము లేకపోతే మనం జీవములు ప్రవేశించటానికి వీలు లేదు. జీవాహారమై ఉన్న దేవుని వాక్యం మన జీవితాలలో అది ఫలభరితంగా మారకపోతే ఇక బ్రతికి ఉండి కూడా చచ్చిన వాళ్ళతో సమానము అని బైబిల్ చెప్తూ ఉంది. అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. కొందరు కొన్ని కుటుంబాల్లో భర్త భార్య మారని పరిస్థితులు ఉంటాయి.
ఎందుకు కొన్ని కొన్ని పరిస్థితులు అలా ఉంటాయంటే, ఒకసారి ఏం జరిగిందంటే, ఒక కుటుంబంలో భార్య భర్త ఉండేవాళ్ళు, వాళ్ళ భార్య మహా గయ్యాళ్ళది, గయ్యాళి గంప అంటారు చూడండి, గంప లాంటిది. భర్త ఏమో చాలా సాఫ్ట్వేరు, ఆమెమో హార్డ్వేరు. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే, భర్త రోజు చేపలు పట్టడానికి వెళ్ళేవాడు, సాయంత్రం రాగానే స్టార్ట్ చేసేది మాటలతో, అది ఇది అది ఇది అని చెప్పి. ఇంటికి రావాలంటేనే ఆయనకు భయం, ఎందుకు సాఫ్ట్వేర్ కదా. ఇక వెంటనే భయపడిపోయి అలా ఉండేవాడు, రోజు తిడుతూ ఉండేది, అయినా చర్చికి వచ్చేది. ఆ పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు, అయ్యా నువ్వు చర్చికి ఎందుకు రావు అని భర్త ఆయన అడిగితే, అయ్యో నాకు చెప్పేది కదా, ఆమెకు చెప్పు ముందు అనేవాడు భార్యకి, ఆమెకు చెప్పు నాకు అది చెప్పేది, ఆ పద్ధతుల్లో ఆమె నడవడిక సరిగ్గా లేదు, ఆ మాటలే బాగులేవు అని. ఆ తర్వాత ఏం కాదులేండి, మారుతాడు అని చెప్పి భార్య యొక్క పద్ధతులు బాగలేనప్పుడు భర్త మీద నేరారోపణ చేసిద్ది, ఆయన మంచోడు కాదు, ఆయన మంచోడు కాదు, ఎన్నిసార్లు చెప్పినా చర్చికి రాడు, ప్రార్థనకు రాడు అని. ఇప్పుడు ఆమెలో ఉంటున్నటువంటి కఠినత్వాన్ని బట్టి, గయ్యాళితనాన్ని బట్టి ఈయన కూడా మనసు మారట్లేదు. ఇప్పుడు ఆమె చర్చికి వెళ్ళి ఏం ప్రయోజనం, వాక్యాలు వింటది, ప్రార్థన చేసిద్ది, హల్లెలూయా అంటది, అన్నా కూడా ఏం ప్రయోజనం, ఆమె నోరు సరిగ్గా లేదు అంటాడు భర్త. ఆ సమయంలో చూడండి, పాస్టర్ గారు అన్నారమ్మా కొద్దిగా నోరు తగ్గించుకో, కొద్దిగా హార్డ్వేర్ తగ్గించుకొని సాఫ్ట్వేర్గా మారిపోవని బ్రతిమిలాడారు పాస్టర్ గారు. ఆ తర్వాత సరేలే పాస్టర్ గారు, ఏం చేస్తావు, పుట్టుకొని వచ్చిన గుణాలు, హుట్టిది గుణ సుట్రు హోగొల్ల, పుట్టుకొని వచ్చిన గుణాలు కాబట్టి ఏదో నోరు జారిపోతూ ఉంది ఏదో అని మొత్తానికి మనసు మార్చుకున్నది భార్య. మనసు మార్చుకొని ఇక అప్పటి వరకు భర్తని తిట్టకుండా, మాట్లాడకుండా, గద్దించకుండా మొత్తానికి మౌనంగా ఉన్నది. ఆ పూట సాయంత్రం భర్త చేపలు పట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ వల అలా పెట్టబోగా ఒక విలువైన దీపం క్రింద పడిపోయింది, జారి. ఇక వెంటనే బారికెళ్ళి చూస్తున్నాడు, ఆ నోరు తెరిచిద్ది గయ్యాళి గంప అని. అయినా కూడా ఆ భార్య ఏం చేసిందంటే మౌనంగా ఉన్నదండి, మౌనంగా ఉన్నది. ఆ దీపం పడిపోయిందా, విలువైందా, సరేలేండి ఏం కాదు, ఇంకోటి కొనుక్కొచ్చుక అన్నదంతే. అప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఆమెలో ఉంటున్నటువంటి సాఫ్ట్నెస్, ఆమెలో ఉంటున్నటువంటి మృదువైన మాటలు, ఆ మృదువైన స్వభావాన్ని బట్టి భర్త కూడా మారి చర్చికొచ్చి ఆత్మీయ జీవితంలో ఎదిగాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం గమనిస్తే, స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదిగినప్పుడు మనతో ఉన్న వాళ్ళు కూడా రక్షించబడతారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల అనేది వ్యక్తిగతంగా మనలో ఉంటుంది, కానీ వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు అనకూడదు, ఎప్పుడు కూడా అనకూడదు. కుటుంబంలో భర్త యొక్క మంచి ప్రవర్తనను బట్టి భార్య రక్షణలోనికి వచ్చేది, భార్య యొక్క మంచి ప్రవర్తనను బట్టి భర్త రక్షణలోనికి వస్తాడు. కుటుంబ తల్లి యారాదు రక్షణ ఉందదే, ఇద్దరే గండన ఒందు వళ్ళే తనవన్న కురితు హెండతి రక్షణ ఉంటాడే, హెండతి ఇల్లువంత వళ్ళే గుణగలను నోడి గండను రక్షణ హొందుతారు. ఆ రక్షణ హొందువ అనుభవ, ఆధ్యాత్మిక జీవితంలో బెళ అనుభవ దేవర వాక్యద మూలకు వాగే నా హొందుకొళితేవే హొరతు బెరే యావదరిందలో సాధ్యవాగువుదే ఇల్ల. గనుక మనమేం చేయాలి, ఇక్కడికి వచ్చినప్పుడెల్లా మీరు దేవుని వాక్యము చేత, జీవాహారం చేత పోషింపబడి శరీరానికి ఎంత ఆహారం టైం టు టైం మనం తీసుకుంటామో, అలాగే మనము కూడా ప్రతిరోజు వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని ఆ రోజంతా మీరు జీవాహారం చేత నడిపించబడుతున్నారనుకో, కీర్తనాకారుడు దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ సంవత్సరమంతా, ఈ మాసమంతా దేవుడు తన వాక్యము చేత మిమ్మల్ని, మీ కుటుంబాలని నా దేవుడు నడిపించునుగాక. యోహానుని భరద సువార్త, యోహాను సువార్త 4:32-34, యోహానుని భరద సువార్తె 4:32-34. అందుకు ఆయన భుజించుటకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నదని చెప్పగా, చూడండి 34:34, యేసు వారిని చూచి
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యోహాను భరద సువార్త 4:32-34 హోదరి. నన్నను కళయుసుదాతను చిత్తదంతి మాడి ఆతన కెలసవను పూరయసువుదే నన్ను ఆహార. నోడ్రి, మొదలని ఆహార యావదు? జీవాహార. దేవర వాక్యవే జీవాహార. ఆ వాక్యదింద నావు ఈ ತಿಂಗಳೆಲ್ಲ ಈ ವರ್ಷವೆಲ್ಲ ಪೋಷಿಸಲ್ಪಟ್ಟರೆ ನಾವು ನಮ್ಮ ಕುಟುಂಬದವರು ಎಲ್ಲರೂ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಇರುತ್ತಾರೆ. ಎರಡನೇ ಆಹಾರ ಯಾವುದು? ತಿಳಿಯದಂಥ ಆಹಾರ ನನ್ನ ಬಳಿ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಯೇಸುಸ್ವಾಮಿ. ತಿಳಿಯನ ಆಹಾರ ಎಕ್ಕಡೊಂದು 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 ಅನ್ನ ಶಿಷ್ಯರು ವೆತುಕುತ್ತಾರೆ. ಎಕ್ಕಡೊಂದು ಎಕ್ಕಡೊಂದು ಎಕ್ಕಡೋ ದಾಚಿಪೆಟ್ಟಾಡೇಮೋ ಅನ್ನಟ್ಲುಗ ಅಪ್ಪಡಂಟಾರು. ನನ್ನ ಪಂಪಿನ ವಾನಿ ಚಿತ್ತಮು ನೆರವೇರ್ಚುಟೆಯೋ, ಆಯನ ಪನಿ ತುದಮುಟ್ಟಿಂಚುಟೆಯೇ, ಇದೇ ನಾಕು ಆಹಾರಂ. తెలియని ఆహారం అంటే ఏంటి? ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ ఆయన చిత్తం చేయడమే నాకు ఆహారం అంటారు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు తెలియదంత ఆహార అందరు ఏనందరే తందే చిత్తవన్ను మాడువుదే అది తెలియదంత ఆహార అంతేళి యేసుస్వామి హేళ్తా ఇదరే. దేవర చిత్తవన్ను మాడువుదు, దేవర ఇష్టవన్ను మాడువుదే ఎరడనేదు తెలియదంత ఆహార. దేవుని యొక్క చిత్తం చేయడం మనకు మనకు ఆహారమై ఉన్నది. యేసుప్రభువు ఈ లోకంలో ఆయన స్వచిత్తాన్ని చేయటానికి రాలేదు. తండ్రి చిత్త ప్రకారమే ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్త ప్రకారమే ఆయన లోకంలో 33.5 సంవత్సరం దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. తండ్రి చిత్త ప్రకారమే అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు. తండ్రి చిత్త ప్రకారమే ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థించినప్పుడు ఆయన అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. తండ్రి చిత్త ప్రకారమే కల్వారి సెలవులో తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేశారు. తండ్రి చిత్త ప్రకారమే ఆయన అవమానాలు పొందాడు, నిందను అనుభవించాడు. గెత్సమనే తోటలో కూడా ఇస్కరియుత యువత ఇదిగో ఈయనే అని అప్పగించినప్పుడు యేసుప్రభు ఒక్క చిటికేస్తే చాలు కోట్ల కొలది దేవదూతలు వచ్చి రక్షించే ఒక కెపాసిటీ ఉంది ఆయనకు. కానీ తండ్రి చిత్తం ఏంటి? ఆయన నలగొట్టబడితే, ఆయన మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేస్తే లోకంలో ఉండే ప్రజలందరూ కూడా రక్షణలోనికి వచ్చి నిత్య జీవానికి అర్హులుగా మార్చబడతారని ఒక ఉన్నతమైన సంకల్పం మానవుని పట్ల దేవుడు కలిగిన వాడై ఆయన ఏం చేశాడు తెలుసిన? తన ఒకగానొక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఆయన చిత్త ప్రకారం ఈ లోకానికి మన కొరకు ఆయన పంపించి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కర్తన చిత్త ఏనందరి తన ఒబ్బనే మగదాద యేసుక్రీస్తునన్ను నమగోస్కర కలిసూదు అతని చిత్త. ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఇప్పుడు మనం తండ్రి చిత్తం యేసుక్రీస్తు చేసినట్లుగా ఇప్పుడు మనం ఎవరి చిత్తాన్ని చేయవారమై ఉండాలి? యేసయ్య చిత్తం చేయువారమై ఉండాలి. యేసయ్య చిత్తం చేయువారమై ఉండాలి. అందుకే యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. మరలా ఆయన సిలువలో పలికిన 7 మాటల్లో చివరి మాట ఏమాట? అది సమాప్తమాయను అంటాడు. సిలువెళ్ళి మాట్లాడినంత కడే మాతు యావదో సమాప్తమాయుతూ అంటారు. ది ఎండ్. ఏం సమాప్తమాయుతు? ఏం సమాప్తమైంది అంటే, ప్రభు ఈ లోకములో నీ చిత్తం చేయటాన్ని నన్ను తీసుకొచ్చావు. చిన్న వయసులోనే సమాజ మందిరంలో ఉన్నప్పుడు మార్తా మరియా వాళ్ళు యేసు ప్రభు ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు బాలుడు అని చెప్పి వెతుకుతూ ఉంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, అమ్మా నన్ను ఎందుకు మీరు వెతుకుతూ ఉన్నారు? నా తండ్రి పనుల మీద ఉన్నానని సంగతి మీకు తెలియదా అంటాడు. తండ్రి పనుల మీదే తండ్రి చిత్తం చేయటానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. తండ్రి చిత్త ప్రకారమే కల్వారి సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా సమాప్తమాయను, అయ్యా తండ్రి నీ చిత్తాన్ని చేసి నా పనిని సంపూర్తి చేసుకున్నాను సమాప్తమాయను అంటాడు. ఆ మాట చెప్పి ఆయన నిద్రించెను. చూడండి ప్రేమిన వర్లారా, ఈ రోజుల్లో మనము కూడా దేవుని చిత్తము చేయువారుగా ఉంటే అది మనకు ఆహారమై ఉన్నది. మన స్వచిత్తాన్ని చేయకూడదు. గతంలో కూడా చెప్పాను, మానవుని యొక్క స్వచిత్తము ఉంది, సైతాను చిత్తము ఉంది, దేవుని చిత్తము ఉంది.
ఇప్పుడు మన స్వంత చిత్తాన్ని సైతాన్ని యొక్క చిత్తాన్ని ప్రక్కన పెట్టి ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తమే మనము చేయువారుగా ఉందముగాక. ఈ సంవత్సరం అంతా ఈ మాసం అంతా మనం ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి, ఈ వర్షమెల్లా ఈ తింగళెల్లా నావు దేవుని చిత్తవన్నీ మాడవదకోసకర నావు ప్రయాసపడబేకు. యావదే ఒందు కెల్స మాడుదరు, బిజినెస్ మాడుదరు, కెల్స మాడుదరు, ఏనే శుభకార్యం మాడుదరు, ప్రతి విషయదల్లి దేవరే ఇదు నిన్ను చిత్తవా ఇల్లవా అంతేళి నావు దేవుని చిత్తవన్ను మాడి నావు యావదే కెల్స ప్రారంభిస్తుందరు కూడా అదరల్లి దేవుడు నమగి జయవన్ను ఉంటూ మాడుతారే. లేక స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని నాకు తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది అని, మన టాలెంట్స్ ఉన్నాయని మన ఓన్ విల్, స్వంత ఆలోచన ప్రకారం మనం చేస్తే చాలా సమస్యలు ఇబ్బందులు వస్తాయి. గనుక యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేసినట్లుగా ఇప్పుడు మనం యేసుక్రీస్తు యొక్క చిత్త ప్రకారము మనం చేసినట్లయితే నిశ్చయముగా మనకు ఈ మాసమంతా దేవుడు మనకు జయమనుగ్రహించునుగాక. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటాడు ఏమని, నేను దినదినము చనిపోవుచున్నాను అంటాడు. అపోస్తలులాద పౌలుని ఏళ్తారే అను దినదినవు నాను క్రీస్తునల్లి సాయుతా ఇద్దేనే మరణం అందుతా ఇద్దేనంత. అందరే ఒక మనిషి సత్తోగదు ఒందుసారే నేను దినదినము చనిపోవచ్చున్నాను అన్నప్పుడు ఒక్కసారే మనిషికి మరణం, మరి దినదినము చనిపోతున్నాను అన్నప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే నేను నా స్వచిత్తానికి చనిపోతున్నాను, క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నాను అని. క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నాను. సౌలు ఆయన దమస్క్ మార్గంలో ప్రభుని దర్శించిన తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారమే ఆయన దర్శనం పొందినవాడై దేవుని యొక్క సువార్తను అనేక ప్రాంతాల్లో తెలియజేసి యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఆయన తెలియజేసి తాను అనేక శ్రమలు ఇబ్బందులు నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నా కూడా నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలని కోరుకున్నవాడై చివరిగా ఆయన అంటాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని. హల్లెలూయా. ఈ లోకంలో మన స్వచిత్తాన్ని చేయకుండా దేవుని చిత్తమే మనం చేసినప్పుడు నిశ్చయముగా ఒక రోజున మంచి పోరాటం పోరాడిన వారమై దేవుని యొక్క రాజ్యానికి మన వారసులుగా మార్చబడగలము. నమ్మ స్వచిత్తవన్ను మాడదే దేవర చిత్తవన్ను నావు మాడువాగా ఆ దేవర చిత్త మాడువదే నమగే ఆత్మీయ ఆహార. ఆ దేవర చిత్త మాడువుదరింద నావు నమ్మ మక్కళ్ళు ఒక దిన దేవర రాజ్యదల్లి సేరుత్తేవె. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక చోట ఇద్దరు సేవ చేసేవాళ్ళు ఉన్నారట వేరే వేరే ప్రాంతాల్లో దగ్గర దగ్గరే. ఒక వ్యక్తి యొక్క సంఘం రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉంది. ఇంకొక సేవ చేసే ఒక సేవకుని యొక్క సంఘం పది మంది దాకున్నారు. ఆ సేవకుడు డల్ అయిపోయాడట, ఏంటి సేవ అభివృద్ధి చెందట్లేదు అని ప్రార్థన చేశాడట. ప్రభువా నాకు కృపావరాలు దయచేయి, అద్భుతాలు మిరాకల్ చేసే వరాలు దయచేయి, టచ్ అనగానే అందరూ పడిపోవాలా ఆ విధంగా కృప దయచేయి అని వేడు ప్రార్థన చేసుకున్నాడట. ఎందుకంటే ఇప్పట్లో టచ్ అనగానే అబ్బో అక్కడ పడిపోతున్నారు అని చెప్పి అక్కడ పరిగెత్తే వాళ్ళు ఎక్కువ, ఇదిగో నూనె పోస్తున్నారు తరం మీద అంటే అక్కడ పరిగెత్తే వాళ్ళు ఎక్కువ, ఖర్చు పిల్ల ఇసురు కొడుతున్నారంటే అక్కడికి పరిగెత్తే వాళ్ళు ఎక్కువ, మిరాకలు జరుగుతున్నాయి అని చెప్పి ఈ రోజుల్లో మిరాకల కొరకు పరిగెత్తే ప్రజలు ఎక్కువైపోయారు. కానీ ఉపదేశ క్రమంలో నడిచి పరిపూర్ణతలోనికి వచ్చే అనుభవాలు అరుదైపోయాయి. పరిపూర్ణతలోనికి రావాలన్న ఆలోచన లేదు. కొంతమంది విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే అనా చిలకలూరుపేటలో ఉన్నప్పుడు 10 మంది వెళ్ళారు అనా హైదరాబాద్లో టచ్ అనగానే కొందరు పడిపోతున్నారట మేము వెళ్తామన్నారు. సరే వెళ్ళండి అన్నాను. వెళ్ళారు, వీళ్ళు కూడా నిలబడ్డారట. ఆయన టచ్ అనగానే 10 మంది బోర్లు పడ్డారు. నా దగ్గరకు వచ్చారు, మేము కూడా పడిపోయామన్నా ఏమైంది అంటాడు. మరి మీకు సైతాన్లు పట్టిందేమో మరి తెలియదు అంటాను నేను. మరి పడిపోయారంటే వీళ్ళకేదో పట్టింది సైతాన్ అనమాట, అందుకే పడ్డారు మరి నాకేం తెలుసు అంటాను. ఇప్పుడు చూడండి, ఈ మిరాకల్ జరుగుతున్నాయని అక్కడిక్కడ మనుషులు పరిగెడుతూ ఉంటారు. కానీ సంపూర్ణపరచే ఉపదేశ క్రమంలో రావటానికి మనుషులు ఇష్టపడట్లేదు. అయితే ఈ రోజున అందుకే యేసుప్రభు అంటారు, ఇదిగో నా నామమున అద్భుతాలు చేసే మహత్కార్యాలు చేసామని యేసయ్య నీ నామం పేరిట అద్భుతాలు మహత్కార్యాలు చేశాము అని ఒక రోజున చెప్పినా కూడా దేవుడు ఏమంటాడు,
వాళ్ళని త్రోసివేసి, ఇదిగో నా చిత్తం ఎవరైతే చేస్తారో వాళ్లే నా రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడతారంటాడు. నీ నామం పేరిట అద్భుతాలు మాతకార్యాలు చేసే అందుకే శిష్యులు తెలుసు ప్రభువు అంటారు, ఒరే మీరు నా నామం పేరిట దయ్యాలు, అయ్యా నీ నామం చెప్పగానే యేసు నామంలో పో అనగానే సైతన్లన్నీ పడిపోతున్నాయి అని మీరు సంతోషపడబాకండి. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నామని అందునిమిత్తం మీరు సంతోషపడండి. హల్లెలూయా. ఒకవేళ ఆ మిరాకల్లో చూపించి మీ వీడియోలు చూపించాలంటే ఎన్ని చూపించగలం మేము? మనము ఎంతోమంది దయ్యాలు వదిలించుకొని క్షేమంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అలా చూపించాలంటే ఇలాగే ఒక కెమెరా పెట్టే తీరా యేసు నామంలో పో అనగానే ఆ వీడియో తీసి మొత్తం యూట్యూబ్లో పెడితే అయిపోయా, క్లిక్ అయిపోద్ది. కానీ అది సంపూర్ణపరచే ఉపదేశము కాదు. అందుకే ఆ సేవకుడు, ఒక సేవకుడు ప్రార్థన చేశాడట, అయ్యా టచ్ అనగానే పడిపోవాలి, జనమంతా రావాలి అని. అప్పుడు దేవుడు అన్నాడట, ఎవరే నువ్వు టచ్ అని వరం దయచేయమని అడిగితే ఇస్తాను నీకు. అప్పుడు జనులందరూ నిన్ను వెంబడిస్తారు కానీ నన్ను మర్చిపోతారు. దేవుడు అన్నాడు ఆయన తేమని, నిన్ను వెంబడిస్తాడు, వామ్మో అక్కడ జరిగిపోతుంది, ఆయన అద్భుతాలు చేస్తున్నారని. అప్పుడు నిన్ను మర్చిపోతారు, జనం నిన్ను వెంబడిస్తారు కానీ నన్ను వెంబడించరు, గనుక నేను ఆ వరాన్ని ఇవ్వను. నువ్వు దీన మనసు కలిగి పరిచర్య చేయి, నీ సేవ అభివృద్ధి చెందుతుందంటే కొద్ది రోజులకి ఆ దేవుని చిత్త ప్రకారమే ఆ సేవకుడు ఒక ప్రాంతంలో సేవ చేసినప్పుడు ఆ సేవ అభివృద్ధి పథములోనికి వచ్చినది. హల్లెలూయా. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం ఏంటి అని మనము గ్రహించుకోగలిగితే, ఆ చిత్త ప్రకారమే మనము నడవగలిగితే ఖచ్చితంగా మన యొక్క యాత్ర శుభకరంగా దేవుడు మార్చునుగాక. ఈ మాసమంతా, ఈ సంవత్సరమంతా దేవుని యొక్క చిత్తమే చేసేటట్లు దేవుడు మనకు సమృద్ధిగా కృపదయ చేయునుగాక. ఈ తింగళెల్లా, ఈ వర్షవెల్లా దేవుని చిత్తవన్నీ మాడోదుకోసుకర నావు నమ్మను నావు సమర్పించుకోలేకు. నమ్మ స్వచిత్తవన్న మాడదే, దేవుని చిత్తవన్నీ నావు మాడుతా. యావదే విషయదల్లాదరూ కూడా సరి, దేవరే నిన్ను చిత్తవేను, నన్న మక్కల విషయదల్లి, నన్న కుటుంబ విషయదల్లి, నన్న యజమానును, నన్న హెండతి విషయదల్లి, నేను చిత్తవేను అంతేళి ప్రతి ఒందు విషయంలో నావు దేవర చిత్తవన్ను తెలుకొండు ముందే నావు నడివాగా, అవర చిత్తకనుసారవాగి యారు నడియుతారో అవరన్న దేవరు ఖచ్చితవాగి ఆశీర్వదిస్తారు. మూడో మాట మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వాక్యం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వాక్యాన్ని చూడండి. అందుకైన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటు యుక్తము కాదని చెప్పగా, చూడండి అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మత్తయి భరత సువార్తే 15వ అధ్యాయ 26వ వాక్య. ఓదురి అదకాతను చూడండి అక్కడ కనాను స్త్రీ, ఆమె తన కుమార్తె దయ్యము చేత బహు బాధపడుచు ఉండగా యెషయా దగ్గరికి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతుందయ్యా, హెల్ప్ మీ ప్లీజ్, సహాయం చేయండి అయ్యా అని ఆ కనాను స్త్రీ తన కుమార్తె యొక్క స్వస్థత కొరకు బ్రతిమలాడుతూ ఉంది. ఒక డివైన్ హీలింగ్, ఓ స్వస్థత కొరకు, విడుదల కొరకు, అయ్యా నా కుమార్తెని మీరు విడుదల చేయండి అని బ్రతిమలాడుతూ ఉంది. అయితే ఇన్నిసార్లు ఆమె కేకలు వేసినా కూడా యేసు ప్రభువు ఒకసారి మౌనంగా ఉన్నాడు, రెండోసారి మౌనంగా ఉన్నాడు, మూడోసారి కూడా మౌనంగా ఉన్నారు. శిష్యులు అంటారు, అయ్యా ఆమె అలా అంత కేకలు వేస్తుంది కదా, ఎందుకు ఆమెను పట్టించుకోవు? దేవునికి తెలుసు ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఏ కేకలు వేస్తున్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో దేవునికి తెలుసు. ఇప్పుడు శిష్యులు అంటారు, ఆమె అంత కేకలు వేస్తుంది కదా, మరి ఆమె సంగతి చూడకూడదా అంటే మౌనంగానే ఉన్నారు. కారణం ఏంటో తెలుసునా, ఆమె యొక్క ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాసాన్ని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఈమె ఒకసారి రెండుసార్లు ప్రభువా సహాయం చేయని చెప్పి మరల విసికి వేసారి
అడగడం మానుకుంటుందా అని పరీక్షిస్తున్నాడు. ఓర్పును, సహనాన్ని పరీక్షించిన యేసు ప్రభువారు ఆమెతో అంటాడు, ఇదిగో పిల్లల రొట్టె తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, పిల్లలు ఎవరు? యూదులు దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలు. యూదులు అంటే దేవుడు వాళ్ళ నిమిత్తమే ఈ లోకానికి వచ్చినవాడు. వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి, దేవుని యొక్క స్వస్థతను పొందటానికి, దేవుని యొక్క విడుదల పొందటానికి వారు అర్హులు. పిల్లలు, ఇశ్రాయేలు పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు. యేసుప్రభువు అంటారు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. అప్పుడు ఆమె అంటది, అయ్యా నిజమే, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండు పడు ముక్కలు తినను కదా అంటది ఆమె. ఈ మాటను బట్టి చూస్తే అన్ని జనులమైన మనల్ని కుక్క పిల్లలకి పోల్చాడు. ఈ మాట అంటే ఎంత రోజు వచ్చిద్దో, కానీ అలా ఉంది బైబిల్లో. పిల్లలు దేవునికి స్వకీయమైన సాంపాద్యం. ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకుండా త్రోసివేయబడితే అన్ని జనులైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు, ఇప్పుడు కనాను స్త్రీ అంటే ఎవరు? ఈమె అన్ని దేశస్తురాలు. కనాను స్త్రీలు అన్ని దేశస్తుతవులు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, స్వస్థతకు దూరమైపోతే కుక్క పిల్లలుగా ఉన్న మనల్ని, అన్ని జనులుగా ఉన్న మనల్ని దేవుడు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకు ఆశీర్వాదాలు, ఆరోగ్యము, క్షేమము, కృపా కాపుదల దయచేస్తూ ఉన్నాడు. ఇది ఆ మాటలో ఉన్న అర్థం. అన్ని జనులమైన మనల్ని యేసుప్రభువు అంటారు, అమ్మా ఆ మాటను బట్టి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడంతే. చూడండి, మూడవదిగా పిల్లల రొట్టె ఒక దైవికమైన స్వస్థత, డివైన్ హీలింగ్ అంటారు. ఇప్పుడు ఈ సంవత్సరమంతా, గత సంవత్సరమంతా దేవుడు మనల్ని ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దేవుడు మనల్ని దాచి కాపాడుతూ ఉన్నాడు. ఆరోగ్యము, క్షేమము, కాపుదల ఇవి ఎవరి చేతుల్లో ఉన్నాయి? యేసయ్య చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆరోగ్యం కావాలన్నా ఎవరిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలం? యేసయ్య ఇస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. కాపుదల కూడా ఎవరి చేతుల్లో ఉంది? యేసయ్య చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక ప్రొటెక్షన్, కాపుదల అనేది దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఇది దేవుడు మనకిచ్చిన పిల్లల రొట్టె అంటారు. మూడవ ఆహారం, ఏ ఆహారం ఇది? ఏ ఆహారం? దైవికమైన స్వస్థత, ఆశీర్వాదం అనే ఆహారము. మొరని ఆహారం యావదెందరే, దేవుడు నమగి కొట్టంత ఆశీర్వాద, ఆరోగ్య, ఇది నమగి ఆహారవాగి దేవుడు దయపాలిసిద్దారే. ఈ ఆహారం, దేవుడు మనకిచ్చిన ఈ ఆహారము చేత దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, కాపుదల ఇచ్చాడు. ఓన్లీ బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే ఇవన్నీ మనం అనుభవిస్తున్నాము. దేవుడు అంటాడు, ఈ మాసములో, ఈ సంవత్సరమంతా నీవు కోరినట్టుగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈ మాటను మీరు నమ్మండి, విశ్వసించండి. గత సంవత్సరాల్లో ఒకవేళ అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నారేమో, దేవుడు చెప్తూ ఉన్నాడు, పిల్లల రొట్టె, ఈ ఆత్మీయ ఆహారము ఒకటైతే, తెలియని ఆహారం రెండవదైతే, మూడవదిగా ఒక దైవీకమైన స్వస్థత, ఆరోగ్యాన్ని దేవుడు మనకు ఆహారముగా దయచేయబోతు ఉన్నారు. ఆమేన్. అయితే ప్రతిసారి విశ్వాసముతో మనం ప్రార్థన చేయగలగాలి. ఒకసారి ప్రార్థన చేసి ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రమని పోతే దేవుడు విడుదల చేయడు. మాటిమాటికి తన కుమార్తె దయ్యముల చేత బహుబాధపడుచు ఉండగా ఆమె అడిగిన ఆ విన్నపాన్ని బట్టి, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె కోరికను సిద్ధింపచేశాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఏ గడియలో ఆమె విశ్వాసం ఉంచిన మరుక్షణమే. ఈరోజున మన యొక్క విశ్వాసాన్ని కూడా నూతనపరచుకోవాలి. బైబిల్ చెప్తూ ఉంది, అంతే దినములలో విశ్వాసాన్ని నేను కనుగొందనా అంటాడు. రోజులు గడిచే కొలది విశ్వాసములు సన్నగిల్లిపోకుండా, విశ్వాసములు బలహీనులైపోకుండా, విశ్వాసములు పెరుగుతూ రావాలి కానీ తగ్గకూడదు. విశ్వాస తల్లి నంబిక వెళ్ళి నావు బెళియుత్తా హోగబేకే హొరతు విశ్వాస తల్లి యావ విషయదల్లు కూడా బలహీనవాగబారదు. ప్రారంభద దినగళల్లి దేవర మేలటిరువ నంబికే హేగిదే, ఇవాగ కర్తన మేలటిరువ నంబే నంబికే
ಯಾವ ರೀತಿ ಇದೆ ಒಂದು ಸಾರಿ ನಮ್ಮನ್ನು ನಾವೇ ಪರಿಶೀಲಿಸಿಕೊಳ್ಬೇಕು. ಪ್ರಾರಂಭದ ದಿನಗಳಲ್ಲಿ ಅಧಿಕವಾಗಿ ವಿಶ್ವಾಸವಿಟ್ಟು ದೇವರು 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 ಅಂತೇಳಿ ದಿನಗಳು ಕಳೆದ ಹಾಗೆ ಏನು ದೇವರು ಬಿಡು, ಏನು ಪ್ರಾರ್ಥನೆ ಬಿಡು ಅಂಥೇಳಿ ಒಂದು ವೇಳೆ ನೀವು ಬಲಹೀನವಾಗಿದ್ದೀರೇನೋ, ನೀವು ಈ ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ನೀವು ಬಲಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯ. ನಾ ದೇವುಡು ನಾಕು ಸ್ವಸ್ಥತನ ಅನುಗ್ರಹಿಸ್ತಾರು, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నా శ్రమల్లో నుంచి విడుదల చేస్తాడు, నా దేవుడు నా కోరిక సిద్ధింప చేస్తాడు, నా దేవుడు నా నన్ను ఎన్నడూ చేయి విడవడు అని ఆ విశ్వాసంతో మీరు ఏ కోరికతో ఏ ఆశతో ఇక్కడికి వచ్చారో నిశ్చయముగా ఈ సంవత్సరంలో మీ ఆశని నా దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు అంటాడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడైన కీర్తనకారుడు అంటాడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, కోరిక సిద్ధింప చేసేవాడు. ఇవన్నీ దేవుడు తన వాక్కు ద్వారా మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు. సామెతల గ్రంథం 4:21-22 వాక్యాలు మీరు గమనిస్తే దేవుడు తన వాక్కు ద్వారా మనకు స్వస్థతను అనుగ్రహిస్తారు. జ్ఞానోక్తిగలు 4:21-22 వాక్య నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. చూడండి, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏవి? దేవుని యొక్క వాక్కు. దొరికిన వారికి అవి జీవం. ఏవి? ఎక్కడైనా పోతూ ఒక బైక్ మీద కానీ కారులో వెళ్తున్నారు, ఒక పెట్టె దొరికింది అనుకో, బంగారు పెట్టె, అబ్బా అని చెప్పి జీవం వచ్చినట్లుగా ఎగరడం కాదు. ఇప్పుడు మనకు ట్రెజరీ ఏది? దేవుని వాక్యము, ఉపదేశమే మనకు విలువైన జీవాన్నిచ్చేవి. ఈ వాక్యాలు మనకు జీవాన్ని కలగజేస్తాయి, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎప్పుడో తెలుసిన మీరు వాగ్దానాన్ని చేతపట్టుకుని అయ్యా నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని మీరు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం చేత నన్ను బలపరచండి అయ్యా అని మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆయుధముగా మీరు చేతపట్టుకొని ప్రార్థన చేయగలిగితే ఒకవైపు ఆరోగ్యం ఇస్తాడు సర్వ శరీరానికి, మరొక వైపు ఆ వాక్యము ద్వారా జీవములోనికి మనము ప్రవేశించగలము. ఏ జీవము? నిత్య జీవములోనికి మనం ప్రవేశించగలము. ఒకసారి ఇస్రాయేల్ ప్రజలు అరణ్యయాత్రలో వాళ్ళు సంచరిస్తూ ఉన్నప్పుడు మారా అనే చోటుకి వచ్చారు. అక్కడ ఒక నీళ్లు కలిగిన చోటు ఉంటే అక్కడ ఆ నీళ్లు త్రాగటానికి వెళితే మహా చేదు. ప్రజలందరూ అంటారు ఈ చేదు నీళ్లు తాగి మేము జబ్బును పడాలని ఇష్టపడుతున్నావు మోషే, మాకు నీళ్లు కావాలి అని సణుగుతూ ఉన్నారు. నీళ్ళ మరి ఏం చెయ్యాలి? చేతులు ఎత్తి ప్రార్థన చేశాడయ్యా ఈ మార ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఇప్పుడు దయచేసి నీళ్లు ఇవి మధురంగా మారాలి, ఏం చేయాలి లేకపోతే వీళ్ళు నన్నే ముక్కలు చేసి తినే తట్టుకున్నారు, దయచేసి నీళ్లు వీళ్ళకి మారా నీళ్లు మధురంగా మారాలి, ఏం చేయాలి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసుకెళ్ళి నీళ్ళలో వేయమని చెప్పగానే ఆ చెట్టును తీసుకొచ్చి నీళ్ళలో వేయగా మారా నీళ్లు మధురములాయను. దేవుడు ఉంది గిడవన్న తోరిసిదరు, ఆ గిడవన్న తగదుకుండు నీర్నెల ఆగిద కూడలే మారాద నీరు మధురవాయుతు. నిర్గమకాండం 15:26 వాక్యంలో మీరు తర్వాత చదువుకోనండి. విమోచన కాండ 15:26 వాక్యదల్లి నీవు ఆమెలు ఓతుకోళ్ళ్రి, మారా నీళ్లు మధురములాయును. అప్పుడు దేవుడు అంటాడు ఇదిగో మీరు నా ఆజ్ఞల్ని కట్టడాలని గాయగొని మీరు ఆ విధంగా నడిచినట్లయితే నిన్ను స్వస్థపరచు యెహోవాను, నేను మీకు ఆరోగ్యం ఇస్తాను, కాపుదల దయచేస్తాను. ఆ వాక్యాన్ని చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై చూడండి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకటి, రోగాలు ఎందుకు వస్తాయి? ఫిజికల్గా శరీర బలహీనతను బట్టి లేక వంశ పారంపర్యాన్ని బట్టి కొన్ని బలహీనతలు వస్తాయి. అయితే వాక్యానుసారంగా ధ్యానించినప్పుడు మానవుడు దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క కట్టడాలు వినకుండా, దేవుని దృష్టికి న్యాయమైన అనుభవములు నడవకుండా
ఒకవేళ తప్పు మార్గములు నడిచినప్పుడు అందును బట్టి మానవునికి రోగాలు వస్తాయి. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోయింది అంటాడు. ఎముకల యొక్క సత్వ తగ్గిపోయింది అంటాడు. కానీ ఈ మాటను బట్టి ఇంతవరకు ఒకవేళ దేవుని యొక్క మాటని పెడచెవిన పెట్టామేమో అలాంటి అనుభవాలు కాకుండా దేవుడు అంటాడు, ఇదిగో మీరు పిలిచినప్పుడు నేను మీ మాట వినాలంటే నా మాట వినండి, మీరు యెషయాని ప్రార్థన చేస్తాం. ఈ మాట దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాట మనం వినాలి. చూడండి, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అంటాడు ప్రభు. తల్లిదండ్రులు పిల్లల మాట వినాలి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట విననప్పుడు తల్లిదండ్రులకి ఎంత కోపం వచ్చిద్దో, అలాంటప్పుడు ఇన్ హెవెన్లీ ఫాదర్ దేవుడు తన పిల్లలైన మనం దేవుని మాట వినకపోతే ఆయన కూడా ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే ఆయన ఉగ్రత కలిగిన వాడు అని మనం చదువుతున్నాం బైబిల్లో. గనుక ప్రేమైన వర్లరా, దేవుని వాక్కు మనకు స్వస్థతనిస్తుంది, దేవుని వాక్కు మనల్ని విజయపథములోనికి నడిపిస్తుంది, దేవుని వాక్కు మనకు జీవాన్ని కలగజేస్తూ సర్వ శరీరానికి ఆరోగ్యమని ఇస్తూ ఉండగా ఈ మాసమంతా ఈ సంవత్సరమంతా ఈ దేవుని వాక్యాన్ని విశ్వసించి ఈ వాక్కు ద్వారా కలిగే స్వస్థత మనము మన పిల్లలు అందరూ అనుభవించదుము గాక. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 20వ వాక్యం, యెషయా గ్రంథ 30వ అధ్యాయ 10వ వాక్యదలు నవనోడు బాగా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వాక్యం, ప్రభు నీకు క్లేశాన్న పానములనిచ్చును. చూడండి, కన్నడదల మాత్రను వదిలి కర్తను కష్టమును శ్రమవును నిమగే అన్న పానగలన్నాగి కొడవను. ఆ మాతను నీవు నోట్ మాడుకోండి. ఆహార కురిత ఏళ్తా ఇద్దేనే మొదలనేదు దేవర సన్నిధికి బరువాగ దేవుడు నిమగే జీవాహారమన్ను కొడుతారు. ఎరడనేదు తెలియద ఆహార దేవర చిత్తమును మాడువంత ఆహారమును కొడుతారు. మూరనేదు ఆరోగ్య బింబ ఆహార క్షేమే లేక స్వస్థత ఆశీర్వాదాలు జీవములో ప్రవేశించే అనుభవం ఆశీర్వాదంగా దేవుడిస్తాడు. నాలుగవదిగా, నేను ప్రభు నీకు క్లేశాన్న పానములనిచ్చును. కన్నడలో బాగుంది ఆ మాట, ఇన్నో సరిపోదురి. కర్తను నిమిగే కష్టవన్ను శ్రమయన్ను అన్నపానగలాగి దేవుడు నిమికి కొడుతారే. ఇది బేక నమిగే, అబ్బా ఈ కష్టాలు వద్దు ఈ బాధలు వద్దు అంటారు. అయితే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు అన్ని ఆహారాలు ఉన్నప్పుడు ఈ కష్టాలు శ్రమలనే ఆహారము దేవుడు ఇస్తాడు. మరి అక్కడ క్లియర్గా రాయబడింది. నాకు తెలిసిన ఒక అక్కగారు ఉన్నారు, ఎప్పుడు చూసినా అన్న బాగలేదన్నా కష్టాలు శ్రమలు ఇబ్బందులు అంటది. ఏంటక్క అన్న మెడికల్ ఆఫీసరు, ఆయన మంచి జాబ్ హోల్డరు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు, అన్నీ ఉన్నాయి, ఏంటి నీ కష్టం అంటే, అన్న ఒక్క వారం నుంచి ట్రై చేస్తాను ఒక్క పని మంచి దొరకట్లేదన్నా అంటది వారిని. ఇది ఆమెకు వచ్చిన కష్టం. ఏంటి కష్టం అక్క అంటే, ఇల్లు ఊడ్చుకోలేకపోతున్నాను, అంట్లు తోముకోలేకపోతున్నాను అంటది. ఒకవేళ శరీరం అనారోగ్యమైతే అనుకోవచ్చు, బాగా యాక్టివ్గా మాట్లాడేది అన్నీ. కానీ శ్రమ ఒకవేళ శరీర సంబంధమైన బలహీనతలు ఉన్న ఒకే, కానీ అనవసరమైనటువంటి శ్రమలన్నీ నెత్తినేసుకొని శ్రమ వచ్చింది కష్టం వచ్చింది అంటారు, అది శ్రమ అనరు బద్ధకం అంటారు. ఇప్పుడు మన ఇల్లు ఊడ్చుకోకుండా మనం కంపు కొట్టుకుంటారా? మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అంతేకాని అది నా కష్టాలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అంటే అది కష్టాలు అనరు వాటిని. ఎవరైనా తిట్టినా బాధ పెట్టినా నిందలు అవమానాలు వచ్చినప్పుడు ఓహో అవి కష్టాలు అనవచ్చు. ఇంట్లో పని చేసుకోలేక కష్టం వచ్చింది అంటే అది కష్టాలు అన్నారు బద్ధకం అంటారు. బద్ధకం వచ్చినప్పుడు ఏమవుద్ది, బద్ధకం ఉన్నప్పుడు ఏమవుద్ది, ఇల్లు దరిద్రం. అందుకే బూజుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆ బూజులు దూరింటాడు సైతాన్ గాడు కర్రోడు. అందుకే ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా నీటుగా పెట్టుకున్నామనుకో ఆ ఇంటికి దరిద్రత అనేది రానే రాదు. హల్లెలూయా. బైబిల్లో ఉంది, దరిద్రత లేకుండా కుటుంబంలో ఉండాలంటే ఇల్లు శుభ్రంగా చేసుకోవాలి, సోమరితనం ఉండకూడదు,
ఇంట్లో యజమానుడి పని యజమానుడు చేయాలి, ఇంటి ఇంట్లో ఉంటున్న ఇల్లాలు ఇంటి పనులు చేసుకుంటూ అలా ఎవరి పనిని వాళ్ళ బాధ్యత చేసుకుంటూ వెళ్తేనే ఫిజికల్గా అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవైపు ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములు ఎదుగుతూ ఉన్నప్పుడు క్లేశాన్న పానములను నేను మీకు ఇచ్చేదను అంటాడు. ఇప్పుడు ఫిజికల్గా శారీరకవాగి ఆహారము ఎలా విధవాద ఆహారం నమకి బేకు, ఎలా విధవాద ఆహారం ఫిజికల్గా అన్ని ఆహారాలు మనకు అవసరం, స్వీటు హాటు వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల వెరైటీ ఫుడ్ ఉంటేనే మనిషి ఎదగలడు. కొందరికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, కాకరకాయ అబ్బే తినవద్దు కాదు తినవద్దు కాదంటారు. అయినా ఆ చేదు కూడా అవసరమే, చేదు కూడా అవసరమే. ఒకే స్వీట్ తింటూ ఉన్నామనుకో పెరిగిద్ది ఒక 500-600. ఒకవైపు మరల చేదు తిన్నా కూడా మరల డౌన్ అయిద్ది. మనిషి బ్రతకటానికి ఇటు చేదైనా స్వీట్ అయినా ఒక సమతోలమైన సమతోలనవాద ఆహారం ముఖ్య ఆయన తేళ్తారే. ఫిజికల్గా మానవుని జీవశుద్ధి కోసం సిహియాద ఆహారం తింటారే, అది కహియాద ఆహారం తింటారే. నన్ను సిహినే తిని నన్ను కహి బేడ అని తేళ్దరే షుగర్ బన్ సాయితారే హెచ్చుకే ఆగి. ఇలా నన్ను కహినే బేకు సిహి బేడ అని తేళ్దరే కహి హెచ్చుకే ఆదరూ అది కూడా శరీరకి ఉందు. మనుషును జీవశుద్ధికి ఎలా విధవాద ఆహారాలు ఆవశ్యకత ఇదే. అదే రీతియాగి నమకి సుఖగలే బేకు కష్టగలే బేడ అంత ఏళ్దాగ అది దేవుడు యావ రీతి సహించుకుంటారా ఆ తర మాడోల్ల దేవుడు అందు. అందుకే ప్రసంగిలో దేవుడు ఒక వ్యక్తిని సృష్టించినప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని రెండు జతపరిచి సృష్టించాడు. హల్లెలూయా. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తాం, సంతోషంగా ఉన్నప్పుడు ఆహాహా అని నవ్వుతాం, మరలా కొద్ది రోజులకి బాధపడతాం మరలా సంతోషంగా ఉంటాం. ఈక్వల్ సుఖము దుఃఖము, సుఖము దుఃఖము రెండు ఈక్వల్గా దేవుడు వాటిని జతపరచు సృష్టించాడు. దేవుడు మనకిచ్చాడు వాటిని. గనుక దేవుడు అంటాడు ప్రభు నీకు క్లేశాన్న పానములనిచ్చును. ఈ సంవత్సరంలో ఈ మాసంలో ఒకవేళ మనం ఇంతవరకు సంతోషంగానే ఉన్నాం సమాధానంగానే ఉన్నాం దేవుని చేత మేలు పొందుతూ సుఖ సంతోషాలతో మనం మన పిల్లలు ఉన్నాం అందరూ, కానీ ఒకవైపు క్లేశాన్న పానువులను దేవుడిచ్చినప్పుడు మనం ఎలా దేవుని ఎదుట ఉంటామో ఒకసారి పరిశీలించుకోవాలి. అన్ని రకములైన ఆహారాలు ఇచ్చినప్పుడు ఈ శ్రమలు బాధలు అనే ఆహారాన్ని కూడా దేవుడు పెడతాడు. యోబంటాడు ఆయాసకరమైన మార్గము ఆయాసకరమైన మార్గాన్ని దేవుడే నాకు నియమించాడు అంటాడు. యోబుకు వచ్చిన కష్టాలను బట్టి దేవుడే వీటిని అనుమతించాడు. నేను ఎందుకు భయపడతాను, శోధింపబడిన తర్వాత సువర్ణం వలె కనబడుతును అని ఒక నిరీక్షణతో తాను పలికి ఆయన అంటాడు నన్ను విమోచించిన నా దేవుడు సజీవుడు. చప్పట్లు కొడతాం గట్టిగా. నేను చనిపోయి మట్టిలో పెట్టబడ్డా, అక్కడి నుంచి నన్ను సజీవంగా లేపగలిగిన దేవుడు నా దేవుడు, నా విమోచకుడు సజీవుడు అని ఒక నిరీక్షణతో యోబు జీవించుట చేత తాను పొందిన కష్టాలు శ్రమలు వాటన్నిటిని జయించిన తర్వాత డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ రెండంతల దీవెన యోబుకు దయచేశారు. యోబును ఆవరికి కూడా కష్టగలు శ్రమగలు బందాగా యోబు భక్తను ఏళ్తారే నాని ఒక శోధిసలు పడుతుందేనే కెలవు దినగలాద నంతర సువర్ణవాగి 100 బంగారవాగి నన్ను ప్రజ్వలిస్తేనే ఆదరింద నన్ను విమోచిస్తే దేవుడు సజీవుల దేవుడు అని తేళ్ళి నమ్మిక ఇద్దరింద యోబర జీవితవన్న ఎరడరష్టాగి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మనకు కూడా క్లేశాన్న పానములు ఇస్తాడు. యేసు ప్రభు వారు కూడా గెత్సమనే తోటలో ఉన్నప్పుడు ఒక మాట అంటారు చూడండి, మత్తయి సువార్త 20:22 మత్తయి సువార్త 20:22 అందుకు యేసు మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగుబో గిన్నెలోనిది. చూడండి యేసు ప్రభు అంటారు ఒక తల్లిగారు వచ్చి ఇద్దరు కొడుకులను తీసుకొచ్చి మత్తయి సువార్త 20:22 మా మీద ఓదుకోండ్రి. అక్కడ ఒక తల్లి ఇద్దరు కుమారులను తీసుకొచ్చి అయ్యా పరలోకమందు కుడిపార్శ్వమున అటు ఎడం వైపున కుడివైపున నా ఇద్దరు కొడుకులు వాళ్ళు కూడా ఉండేటట్లు కూర్చుండి పెట్టుకునేటట్లు సాయం చేయి ప్రభా అంటారు.
అప్పుడు యేసుప్రభు అంటారు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియట్లేదు. ఇప్పుడు నేను త్రాగబో గిన్నెలోనికి మీరు గిన్నెలోనికి మీరు త్రాగలరా అంటే, నేను పడబోతున్న కష్టాలు శ్రమలు ఇబ్బందులు నిందలు అవమానాలు మీరు పడగలరా? ఒకవేళ పడగలరేమో, కానీ అలా తండ్రి కుడి పాశమున కుడివైపున ఎడం వైపున కూర్చోవడం అనేది నా వశము లేదు, దేవుని తండ్రి వశములోనే ఉన్నది. ఎవరి వశంలో ఉన్నది? తండ్రి వశంలోనే ఉన్నది. ఒకవేళ శ్రమలు కష్టాలు ఇబ్బందులు సహిస్తారేమో, కానీ తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఆయనతో కూడా నిత్యనిత్యం ఏలుబడి చేయాలనే ఒక ఆశీర్వాదం, అది తండ్రి వశంలోనే ఉన్నది, నా వశంలో లేదు అంటారు. అంటే యేసుక్రీస్తు వలె ఈ లోకంలో మనం ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనం ఉండేది పరలోకంలో లేదు కదా, ఎక్కడున్నాం మనం? గోవా అనే లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఉండగా ఖచ్చితంగా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యేసన్న గారు అనేవారు, ఈ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని నిందలు నాకు వచ్చాయి, అయినా ఒక నింద ఒక వందగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఒక్క నింద ఒక వంద. ఇప్పుడు దేవుని ప్రజలుగా మీరు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు క్లేశాన్న పానవులనిచ్చునుగాక. నేను అనట్లేదు, శ్రమలు కష్టాలు నేను నీకు ఇస్తానంటాడు దేవుడు. ఇప్పుడు వాటిని మనం అనుమతించాలి. అనుమతించిన తర్వాత మనం ఆ కష్టాల్లో శ్రమల్లో ఉన్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనము, ఆ పౌలు గారు అపొస్తల కార్యములో అంటారు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యానికి చేరాలి. మనకెందుకు కష్టాలు అంటారేమో, ఇక్కడ లోకంలో సుఖపడాలని కోరుకుంటే అక్కడ గాలుతారు. ధనవంతుడు లాజరు గురించి మనం చదువుతున్నాం, ధనవంతుడు తిని త్రాగి సుఖంగా ఉన్నాడా? నరకములో నీళ్లు నీళ్లు, దాహం 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 అంటాడు. లాజరు ఈ లోకములో ఉన్నప్పుడు కష్టాన్ని అనుభవించాడు, అక్కడ ఏ విధంగా ఉన్నాడు? విశ్రాంతి గల చోట్ల ఉండి హాయిగా నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ లోక తల్లి నావు సుఖవన్న అనుభవించదుకే ఇష్టపట్టరే, నరక తల్లి నీరు బాయాడికి ఆగిదే అంతేళి బేడబాక్ పరిస్థితి పడితే. లాజరును లోక తల్లి ఇద్దాగా అవరు ఎష్టో బడవరాగిద్దరు కూడా, ఎష్టో కష్టగలన్న సమస్యగలను అనుభవిస్తుదరు, సత్తనంతరం వెళ్ళిగోదురు, అవర పరదేశనల్లి అవరు విశ్రాంతి స్థలకి చేరిదరు. ఈ లోకంలో మనము కూడా మునుపు మీద చెప్పినట్లుగా ఈక్వల్గా కష్టాలుంటాయి శ్రమలుంటాయి. ఇవి మనము అంగీకరించగలగాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. జ్ఞానోక్తిగా 27వ అధ్యాయ 7వ వాక్యదలు నాకు నోడువాగా, కడుపు నిండినవాడు ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. కన్నడదలు నోడ్రి, ఒట్టే 9వనిగే జేను తుప్పవు అసయ్య. నోడ్రి, ఫుల్లాగి ఒట్టే ఫుల్ తిందిదారే, తగో ఇన్ను స్వల్ప తిన్ను అని తెలుకుంటే అవనికి అదో అసహ్య. అయితే ఆకలి కొని వానికి కాకరకాయ కూర పెట్టినా కూడా అయ్యా తీసుకోరు అర్జెంటుగా అని చెప్పి గబగబగబగబు తినేస్తారు. అది ఒకవేళ స్వీటు హాట్ లేకపోయినా చేదు వస్తువు పెట్టి ఆకలి అని వచ్చిన వాడికి చేదు వస్తువు పెట్టి కాకరకాయ కూర చేసి పెట్టినా కూడా దాన్ని తినేస్తాడు. అలాగే కష్టాలు ఇబ్బందులు అవి మనకు వద్దు అనుకుంటాం, కానీ వాటి ద్వారానే మనము పరిపూర్ణతలోనికి రాగలము. వాటి ద్వారానే ఒక్కొక్క కష్టము, ఒక నింద, ఒక ఇబ్బందులు ఇవి మన జీవితానికి ఒక పాఠాలుగా మార్చబడతాయి. పాఠాలుగా మనం ఎంచుకోవాలి. అప్పుడే రాబోయే రోజుల్లో మీరు మీ పిల్లలకు, ఒక కుటుంబంలో ఒక సాక్ష్యం చెప్పారు ఏమని, ఓ తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రి ఇద్దరు, వాళ్ళు జాబ్ హోల్డర్సు, కొన్ని అయినా కూడా వాళ్ళకి కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, బంధువుల నుండి వీళ్ళ నుండి కష్టాలు ఇబ్బందులు వచ్చేది. వాళ్ళు ఏం చేస్తారంటే డైనింగ్ టేబుల్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, ఆ రౌండ్ టేబుల్ మీద అన్ని భోజనాలన్నీ పెట్టి ఆ పిల్లలు ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళిద్దరు భార్య భర్త. అప్పుడు వాళ్ళు కూర్చొని
మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పేవాడట, ఏమని, అమ్మా రే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను రా, చాలా కష్టపడి చదువుకున్నాను రా, కొన్నిసార్లు ఫీజు లేకపోయి ఉన్నా కష్టపడి పార్ట్ టైం జాబ్ చేసి నేను చదువుకున్నాను రా, చాలా కష్టాలు వచ్చాయరా, కష్టపడ్డానరా, ఇబ్బందులు పడ్డానరా, వాళ్ళు నన్ను తిట్టాలరా, వీళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టాలరా అని తండ్రి ఆ చిన్నపిల్లలకి చెప్తూ ఉంటే ఆ చిన్నపిల్లలు కూడా బాధపడి, నానా అవునా ఏడవద్దు నానా అని చెప్పి కన్నీళ్లు తుడిచారట. కన్నీళ్లు తుడుస్తూ, నానా పెద్దయితే నేను మిమ్మల్ని బాగు చూసుకుంటానులే అంటారు పిల్లలు, అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం నేర్పిస్తారు, రే మీ మామని అడుగురా పిల్లని ఇస్తాడా లేడా, ఇవి నేర్పించేది. ఇప్పుడు పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళు పడిన కష్టాలు బాధలన్నీ చెప్పుకుంటూ ఉన్నప్పుడు, చిన్న వయసు నుండియే మీరు అనుభవిస్తున్న కష్టాలు బాధలన్నీ వింటూ ఉండగా వాళ్ళు ఏమవుతారు, ఓ ఈ చిన్నప్పుడు ఇంత కష్టాలు పడ్డారా వీళ్ళు, మా అమ్మ నాన్నని మేము బాగా చూసుకోవాలి అనే ఆ ఆలోచన వాళ్ళు చిన్న వయసులోనే నాటుపడిద్ది. అది కాకుండా రే పిల్లని అడుగురా ఆస్తి అడుగురా, అది లోక సంబంధమైన వాటిని నేర్పించారనుకో, వాళ్ళు మీ తల మీద ముళ్ళకిరీటం పెడతారు అంతే, ముళ్ళకిరీటం పెడతారు. గనుక ప్రేమైన వాళ్ళరా, ఈ రోజుల్లో మీరు మీ పిల్లలు వేటిని ఏ అనుభవంలో మనం నడుస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. చేదు వస్తువైనా అది తీయగానుంటుంది. కొరింథీ సంఘానికి పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17 కొరింథీ దవరికి బరద 2వ పత్రికే 4:17 దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక చూడండి, క్షణం మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. కన్నడదల మాతనోడ్రి ఆదుదరింద సాకు, క్షణమాత్ర విరువ నమ్మ హగురవాద సంకటవు. ఆ మాతను నోడ్రి తుంబ ఒళ్ళే మాతదు. కెలవు కష్టగలు సమస్యలు నిందెగలు అవమానగలు బందాగ ఇవి యాకె ఇవెల్ల నమ్మ జీవితదలు బందిదవే అంతేళి ఆలోచన మాడి బలహీనవాగి కృంగిసలు పట్టు జీవిస్తా ఇస్తారే. ఆదరి నాకు తెలుకోబేకు, ఇదు ఇన్నోసారి ఓడ్రి ఆ మాతన్న, క్షణమాత్ర విరువ నమ్మ హగురవాద సంకట. ఒక తేలికమైన అనుభవం, తేలిక లాంటి సమస్యలు అని గ్రహించుకోవాలి. తేలిక ఒక చులకని శ్రమ మా కొరకు అంతకంతకు మహిమ భారము నిత్యముగా కలగచేయును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, దేవుని ప్రజలమైన మనం ఇంతవరకు దేవుని చేత ఆశీర్వదించబడ్డాం. అయితే మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాసములో ఈ సంవత్సరంలో కొన్ని కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అయినా కూడా చేదైన అనుభవం కూడా మనకు అవసరం కనుక ఆ మార్గంలో కొనసాగుతూ ఉన్నా కూడా మనము సంతోషపడాలి. మనము దేవునికి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడకుండా చులకని శ్రమ అని గ్రహించి రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని బైబిల్ చెప్తూ ఉంది. గనుక శ్రమ లేక కష్టాలు అనే ఆహారం దేవుడు మనకిస్తూ ఉండగా ఇవి వద్దు ప్రభువా అనకూడదు. ఓ సహోదరుడు ఓ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నాకు బాగా కష్టాలు వచ్చేటట్టు ప్రార్థన చేయి అన్నాడట. ఏందిరా అందరు కష్టాలు వద్దు అంటారు, మరి నువ్వెందుకురా అంటే, అవునయ్యా కష్టాలు రావాలి అనుకుంటే వీడేంటరా కష్టాలు అడుగుతున్నాడో చెప్పే కష్టాలు అనే అవేవి పారిపోతాయి. నాకు కష్టాలే వద్దు సుఖంగా ఉండాలనుకుంటే కష్టాలు పరిగెత్తుకొని వస్తాయి. కష్టాలు బేడ సుఖమే బేకంత కేళ్ళుకొల్తాయి ఎదురే, కష్టాలు భర్తనే ఇడతవే. ఆదరే కష్టాలు బేకు దేవరే, ఇన్నో ఎష్టో ఇబ్బందులు బేకంత కేళ్ళకుండా అవి ఎదుర్కొండు, ఓహో కష్టాలు కేళ్ళుకొంతాయిదనే నా ఒకబారదని తెలియ కష్టాలు ఓడొక్తవే. కనుక కష్టాలు ఒకవైపు శ్రమలు ఇవి ఈక్వల్గా మన జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పుడు ఈ మాసమంతా దేవుడు వాటిలో నుండి జయమనుగ్రహిస్తూ యేసు ప్రభువారు శ్రమలలో సంపూర్ణుడు
ఆయన మన కొరకై కల్వారి సిలువలో ప్రాణం పెట్టాడు, శ్రమలు అనుభవించాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉన్నది, చివరిగా ఆ మాటను కూడా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం ఒక చివరి మాట చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి కొడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎబ్రీయులకు బరద పత్రిక 12వ అధ్యాయ 2వ వాక్య కడే మాతున్నావు నోడుదరే, నంబికే నొట్టిసువను చూడండి. ఓర్పుతో మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుందురు. కొన్ని కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఓపిక లేని పరిస్థితుల్లో బీపీ ఎక్కువైపోద్ది అనుకోండి. ఎక్కువైపోతే 80 to 120 రైజ్ అయింది అనుకో, హార్ట్అటాక్ వచ్చింది. ఆ ఓపిక, ఓర్పు ఉందనుకో, అప్పుడు ఆ ఓర్పు చేత మనము నిందలు, అవమానాలు, కష్టాలన్నిటిని కూడా జయించగలము. గనక ఫిజికల్గా కష్టాలు, శ్రమలు, ఆత్మీయంగా శ్రమలు, కష్టాలు వచ్చిన యేసు ప్రభువారు కూడా ఆయన వాటన్నిటిని కూడా సహించి జయించి ఇప్పుడు ఎక్కడున్నాడు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. గనుక ఆయన అక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు మనం ఆ స్థలంలో చేరేటట్లుగా ఇప్పుడు ఈ కమ్యూనియన్ సర్వీస్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన అంటాడు, నా శరీరాన్ని రక్తాన్ని త్రాగువారు ఒక భౌతికంగా, ఒక సాదృశ్య రూపకంగా రొట్టెని, ద్రాక్ష రసాన్ని మనం పానం చేస్తాం. ఎందుకు? మనము నిత్య జీవానికి వారసులు అవటానికి. మనం ఒకవేళ చనిపోయి సమాధిలో పెట్టబడితే ఒక రోజున పునరుత్థానపు శక్తి చేత లేపబడటానికి మనము ఈ కమ్యూనియన్ సర్వీస్ని పాటిస్తాం. గనుక కొందరు మనస్సాక్షి సరలేదు అని వెనికిపోకుండా పరిశుద్ధపరుచుకొని క్షమాపణ అడిగి బలలు పాలు పొందితే ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, ఆశీర్వాదాల కంటే ఇంకా ఈ సంవత్సరం అంతా అధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుందాం.